బాక్స్లు బద్దలవుతున్నాయి, బౌండరీలు దాటుతున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కూటమి ప్రభుత్వం 100 రోజుల్లోనే చాలా వేగంగా ప్రజాదరణ పొందడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పెన్షన్ విషయంలో తప్ప ఏ ఒక్కటి కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని అమలు పరిచినటువంటి పాపాన పోల. అందుకని ఈరోజు రాష్ట్రంలో ఒకవైపు 45,000 కోట్ల రూపాయల వరకు అప్పులు చేసినా కూడా, వారం వారం పోయి అప్పులు చేస్తా ఉన్నా కూడా, మహిళలు ఏం చెప్తున్నారంటే గ్రామాల్లో వాళ్ళ అకౌంట్స్ అన్నీ కూడా బుక్కులన్నీ ఖాళీ అయిపోయినాయి. వాళ్ళ అకౌంట్ బుక్కుల్లో జగన్ గారు ఉన్నప్పుడు ఎప్పుడు నిండుకుండలాగా అకౌంట్ బుక్కుల్లో డబ్బులు ఉండేటివి. ఇప్పుడు ప్రజల అకౌంట్లన్నీ కూడా ఈ 100 రోజుల్లో ఖాళీ అయ్యేటట్టు చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు చివరికి చాలా సమర్థుడు అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో వరదలు వచ్చి అనధికారికంగా దాదాపు 70-80 మంది చనిపోవడం అనేటువంటిది ఈ ఆధునిక సాంకేతిక యుగంలో చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ఈ ప్రభుత్వ అసమర్థతకు ఇదొక నిదర్శనం. ఇది అమరావతికి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో, అమరావతికి ప్రపంచ ఆర్థిక సంస్థలు లోన్లు ఇవ్వకుండా ఎక్కడ పోతారో, తమ ఆశలకంతా ఎక్కడ గండి పడుతుందో, ఆక్రమణల్లో కట్టుకున్నటువంటి తమ నివాసాలు ఎక్కడ కొట్టుకుపోతాయో, ఎక్కడ చెడ్డ పేరు వస్తాయో అనేటువంటి ఆలోచనలతో ఈరోజు ప్రజలందరినీ కూడా ఈరోజు 100,000 ఎకరాల్లో పంటలు నష్టపోయినారు, 100,000 పశు సంపద పోయింది, 10,000 సంఖ్యలో ప్రజలు చనిపోవడం జరిగింది వరదల వల్ల. ఈరోజు ఘోరంగా వైఫల్యం చెందింది అని చెప్పి ప్రజలు భావిస్తూ ఉంటే దాన్ని మరిపించడానికి డైవర్షన్ టాక్టిక్స్ పాల్పడుతుంది. ఈరోజు ఆ ప్రాంతంలో పాపులర్గా ఉన్న ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి మాజీ పార్లమెంట్ సభ్యుల్ని, ఎమ్మెల్యేలని, లేకపోతే ప్రజెంట్ ఎమ్మెల్సీని వీళ్ళు ఇప్పుడు అరెస్టు చేయడానికి కూనుకోవడం అనేటువంటిది తమ వైఫల్యాల నుంచి ఈరోజు డైవర్ట్ చేయడానికే ఈరోజు ప్రభుత్వం ఇట్లాంటి కుట్రపూరితమైనటువంటి వాటికి పాల్పడతా ఉంది.